మనుషులు ముచ్చటగా ఉన్నారు మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా లాటీ మురళి ఇక్కడ తగిలిచ్చారు నా సందర్భం లేకుండా మట్టర్ తవ్వి కసం నోరు మూసుకో ఏస ముందు నువ్వు నోరు ఇక్కడ సభ్యులు నోరు మూసుకో మనం తీసుకోండి ఆ కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్లి ఫ్రెష్ శైలు నువ్వు వెళ్ళమ్మా నేను ఉన్నాను కదా నేను తీసుకెళ్తాను రా శైలు శైలజ శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను మంచి సెలక్షనే మిగతా గెస్టుల సంగతి నేను చూసుకుంటాను ఈ గెస్టుని మీరే చూసుకోండి బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే చూసావా నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వదిన చెప్తుంది అదేం కాదు నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది కాదు అవును కాదు అవును కాదు అంటే అవును అంటే కాదు అవును అలా అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం కానీ ఎప్పుడో తెలుసా ఎప్పుడు సోమలింగం రామలింగం కోటిలింగం శంభులింగం జంబులింగం బోడిలింగం వీళ్ళంతా ఎవరు కొడుకులు ఇంకా ఉన్నారు సూర్యకాంతం లక్ష్మీకాంతం చంద్రకాంతం నల్లికాంతం మణికాంతం రామకాంతం వీళ్ళెవరు కూతుళ్ళు వీళ్ళందర్నూ కనిస్తే అప్పుడు అంతృష్టం అంటున్నాని చెప్తే వింటావా ఏమైందిరా అట్నించి అట్నే వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేదు నువ్వేదో ఆడవాళ్ళ అవసరాలు ఇటు తీసుకొచ్చావు ఇప్పుడు డ్రైవర్ వచ్చి కార్ రిపేర్ అంటున్నాడు రిపేరా ఆ రిపేరే రిపేర్ చేయడం 2 గంటలు పడుతుంట సర్లేండి కొంపై ములిగింది పొద్దునే వెళ్ళొచ్చుగా అలాగే అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరుతున్నదని చెప్పు సరేనండి వెళ్ళమ్మా Oh.
పర్వాలేదండి గవర్నమెంట్ అకౌంట్ కాదండి అది నా పర్సనల్ అకౌంట్ అవును మీకు బీపీ ఉందా లేదండి షుగర్ అబ్బే అది కూడా లేదండి ఇదేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కాదండి మీ ఎంబడి తిరుగుతుంటారే మీ ఫ్రెండ్ డాక్టర్ మురళి మురళి తనకు గాని ఉన్నాయా బీపీ గాని షుగర్ గాని నాకు తెలిసి లేవండి అవును ఈ మధ్య తను కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడో హైదరాబాద్ వెళ్ళాడండి హైదరాబాద్ ఏది మా శైలజ వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళాడా అవునండి వాళ్ళతో వెళ్ళాడు ఇద్దరి మనసుల్ని కలిపింది ప్రేమ నీ మెడలో మూడు ముళ్ళు వేసేవాడు నా కొడుకే నిజంగా దేవుడనే వాడే ఉంటే మీ ఇద్దరు పెళ్లి జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరుగుతుందిరా ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి ఎప్పటికి తగులుతాయి ఏమిటో త్వరగా కానివ్వండి ఎలాగూ సూరి పొరపాటున ఎవరినైనా మర్చిపోయారేమో మరోసారి జాగ్రత్తగా చూడండి అలాగనే చీరలు అలా నలిపేస్తున్నారు మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి నాకు ఒక్కటి కూడా నచ్చలేదు నచ్చలేదా అవునండి అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి నన్ను తీసుకెళ్లాల్సింది హలో సార్ సార్ సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళు కాదు శైలజ అయినా నాకు నచ్చలేదు ఏం నచ్చలేదు సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదు అసలు మా శైలజ నచ్చలేదా చెప్పండి మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇంకోటి అనొద్దు మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి ఇండైరెక్ట్ వద్దు చెప్పేసండి వద్దా ఈ పెళ్లి చెప్పేసండి అది కాదండి ఇలాంటి విషయాలను మనం ముందే తెలుసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి ఈయనకి అన్ని డౌట్లే అసలు పెళ్ళైన నెలకే కాపురాలు కూల్పే సీజన్ ఇది అసలు మా శైలికి ఏంతో కొన్ని చెప్పండి అసలు ఎన్ని ఎన్ని వేల సంబంధాలు వచ్చినాయి తెలుసా అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా చెప్పండి అందరికి అవధాని ఆశీస్సులు అవధాని నిశ్చితార్థాన్ని ముందు జాతకాలు చుట్టాలని రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా ఏంటండి ఏమిటి అవధాని అంటే అల్లట పారుకున్నారా సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి రేపు మద్రాస్ మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు గనక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారితో శుభముహూర్తం జరుగుతుంది గనక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో వెయ్యి నుడు పదహారులు ఇస్తారని చెప్పి వచ్చాను వెయ్యి నుడు పదహారులు అవునండి ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు ఏది మీ హ్యాండిల్ అయ్యండి ఇలా ఇవ్వండి దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి నాలుగు విధాలు అపహరించిపోతుంటాడు పెళ్ళా మాట చేస్తే వినడు బాగా చెప్పారండి నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా మా వారి గురించి కూడా చెప్పండి నాకేం అక్కర్లేదు అక్కర్లా ఆయన చెయ్యి చూడక్కర్లా మొహం చూస్తేనే తెలుస్తుంది కళ్ళల్లో కారం కడుపులో వికారం వాళ్ళందరినీ వదలవయ్యా ముందు మా అమ్మాయి సంగతి చెప్పు అలాగే పక్కకి జరగండి పక్కకి జరగండి ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు ఓహో వెరీ గుడ్ మంచి జాతకురాలు కావాలనుకున్నవన్నీ దక్కించుకుంటుంది కాబోయే భర్త మంచి మనసున్నవాడు పెళ్ళైన 14 నెలల్లో పండండి పిండని కట్టుందండి కానీ రాహులో ఒక అడ్డు పడుతున్నాడు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయినా వాడిని ఏమి చేయలేడు అమ్మవారికి మొక్కు అంతా మంచి జరుగుతుంది నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది ఇదిగో అమ్మాయి నీ పెళ్లికి నాకు కొత్త పంచలు సాపే వాళ్ళు తెలుసా
సార్ నాకు కూడా చూడండి సార్. రా బాబు నువ్వులేమ్మా వెళ్ళి తల్లి కూర్చో బాబు. వెరీ గుడ్. ఓహో ఓహో దివ్యంగా ఉందయ్యా ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి. అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా. ఏమిటయ్యా ఎవరికి చెప్పకుండానే పిల్లని చూసేసావా? అమ్మాయి ఎవరు? ఇక్కడే ఉందండి. మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశారండి నాకు నచ్చిందండి. సస్పెన్స్ ఆయన నాదే ఉందండి. మీరు చూడాల్సిన చెయ్యి నాది కాదు ఆయనది. రండి బాబు కూర్చోండి. చేతి నిండా కత్తెరలు బ్లేడ్లు అన్ని కావాలనుకుంటాడు ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీటల మీద కూర్చునే యోగం కనపట్టడం లేదు. అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు ఏదండి? ఏది ఏమిట్లేదు పెళ్లికి ఏది అసలు సరిగ్గా చూడవయ్యా బాబు. రెండు రోజులు పెళ్లి పెట్టుకుని లేదండి పెళ్లికి ఇదా లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు కరెక్ట్ గా. ఏమండి ఈ అవధానం అంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహాస్ నో రెస్పాన్స్. నూనె మూసుకొని గడగడ నిలబడవలసిందే. అటువంటిది మీరు నన్ను ప్రశ్నిస్తారా? ఏమండి లేగో ఎందుకు లేవమంటున్నారు? ఏమిటిట కాంపౌండ్ లో కాలు పెట్టవని ప్రాణాలు తీసుకుని ఏం కూర్చావు? అక్షరాలు వేయించుకునే యోగం లేదా? బడికి వచ్చే యోగమే లేదా? నీ నేను చెప్పాను ఏంట్రా ఈ అవధాన మీదనే జై చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రుని రా నీకు ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లో కూడా వివాహం ఉందిరా. సర్వ నక్షత్రాలు సాక్షిగా శపిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ